నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు విజ్ఞప్తి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చాప కింద నీరుడ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి నివారణ ఒక్కటే మార్గం. ఇందుకు ప్రభుత్వం కఠినంగా చేపట్టిన లాక్డౌన్ను తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, వచ్చినా గుంపులు గుంపులుగా ఉండద్దు. దేశ దేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. కొన్ని రోజులు ఇంట్లో ఉన్నంత మాత్రాన పోయేదేమీ లేదు. లాక్డౌన్ పాటించడంతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కుంటూ, మాస్కులు ధరిస్తూ కరోనాను తరిమికొడదాం. మన ఆరోగ్యం, మన సమాజక్షేమం మన చేతుల్లోనే ఉంది. ఇక వివరాల్లోకి వెళితే, నగరంలో, జిల్లాలో 7వ రోజు లాక్డౌన్ సజావుగా సాగింది. ఉదయం 10 నుంచి ప్రధాన రోడ్లు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర నిత్యావసర పనులకు వచ్చేవారు మినహా రోడ్లపై జనసంచారం శూన్యమైంది. నగరంలోని బస్టాండ్, కాకాని రోడ్, మార్కెట్, శంకర్విలాస్ సెంటర్, లక్ష్మీపురంతో పాటు శివారు ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. ప్రతి కూడలిలో చెక్పోస్టుల వద్ద పోలీసులు పహారా కాశారు. అత్యవసర పనులపై రాకపోకలు సాగించేవారిని, నిత్యావసర సరుకులు, ఆహారం సరఫరా చేసే వాహనాలను మాత్రమే అనుమతించారు. ఆకతాయిలు, ఆభారగాళ్ల సంచారం నిలిచిపోయింది. నిన్నటి వరకు పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్లు ఇవ్వడంతో భయపడిన వారు తుదకు కట్టడి అయ్యారు. రాష్ట వ్యాప్తంగా నేటి నుంచి చౌకధరల దుకాణాల్లో ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభమైంది. అయితే నగరంలో కొన్ని దుకాణాల్లో పంపిణీ అసలు ప్రారంభం కాకపోవడంతో మరికొన్ని దుకాణాల్లో ఆలస్యంగా ప్రారంభమవడం కార్డుదారుల్ని కష్టాలకు గురిచేసింది. ప్రతి నెల 1వ తేదీ నుండి చౌకధారల దుకాణాల్లో ప్రారంభం కావాల్సిన రేషన్ పంపిణీ ఈసారి కరోనా నేపథ్యంలో ఆదివారం నుండే పంపిణీకి శ్రీకారం చుట్టారు. కార్డుదారులు అందరికీ ఈసారి ఉచితంగానే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూట గడవడమే కష్టమైన పేదలు ఆదివారం ఉదయానికే బియ్యం, పప్పు కోసం కార్డులు తీసుకుని సమీప రేషన్ దుకాణాల వద్దకు చేరుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ క్యూలో బారులు తీరారు. అయితే కొన్ని దుకాణాల్లో సరుకు ఇంకా అందలేదు, రేపు రమ్మంటూ డీలర్లు చెప్పడంతో దిగాలుగా వెనుతిరిగారు. మరికొన్ని దుకాణాల్లో సాంకేతిక కారణాలతో జాప్యం సాగింది. నిరీక్షించిన పేదలు డీలర్లపై తీవ్ర అసహన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని దుకాణాల్లో సజావుగా అందడంతో పేదలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే అన్ని రేషన్ దుకాణాల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటిస్తూ చర్యలు తీసుకోవడం ప్రజలకు ఊరట కల్పించింది. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఈరోజు పశ్చిమలోని పలు రైతు బజార్లను పరిశీలించారు. కూరగాయల ధరలు, సామాజిక దూరం అమలును గమనించారు. స్థానిక ప్రజలకు చేరువలో రైతు బజార్లను అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. గతంలో 3 ఉండగా నేడు 17కు పెంచామని, ధరలు కూడా దిగివచ్చాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు నగరంలో 5,000 మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలంతా ఇంటి వద్దనే ఉండి సహకరించాలని గిరిధర్ కోరారు. ఈ రోజు ధరలన్నీ కూడా చాలా అదుపులోకి వచ్చి చాలా రీజనబుల్ నార్మల్ సిచ్యుయేషన్కి వచ్చింది. 1-2 రోజులు కొద్దిగా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్న దగ్గర నుండి కూడా మరి వాళ్ళంతా కూడా స్టేబుల్ పరిస్థితి. ముఖ్యంగా మనం ఇవాళ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. అచ్చంగా ఒక గుంటూరు పట్టణానికే మరి ఇవాళ 5,000 మంది మరి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వర్కర్లు కానివ్వండి, పోలీస్ కానివ్వండి, మరి అలాగే రెవెన్యూ స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు కరోనా మీద పోరాటానికి వాళ్ళందరూ కూడా మరి ఇంటి బయటకు వచ్చి పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళేం కూడా ప్రజల్ని కూడా నా రిక్వెస్ట్ కూడా ఒకటే, మీరు బయటికి రాకుండా ఉంటే కరోనా కట్టడికి మరి మూల కారణంగా ఆ యుద్ధంలో మీరు ఒక సైనికుల్లాగా పనిచేస్తే బాగుంటుంది. ఆదివారం కావడంతో నగరంలోని మటన్, చికెన్ విక్రయ దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి.
ముందు చూపుతో సామాజిక దూరం పాటిస్తూ కొనుగోళ్లు సాగాయి. పోలీస్ మున్సిపల్ అధికారుల హెచ్చరికల మేరకు మటన్ చికెన్ విక్రయ దుకాణదారులు నిబంధనలు పాటించారు. తమ తమ దుకాణాల ముందు సామాజిక దూరం పాటిస్తూ చాక్ పీసులతో గుర్తులు వేశారు. మీటర్ దూరంలోని ఈ గుర్తులపై నిలబడి కొనుగోలుదారులు కొనుగోలు సాగించారు. అయితే కొన్ని దుకాణాలు మాత్రం కొనుగోలుదారులతో రద్దీ అయ్యాయి. గుమ్మికీడు ఉండడంతో హెల్త్ అండ్ శానిటరీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక దూరం పాటింపచేసేలా చర్యలు తీసుకోకపోతే జరిమానా తప్పదని హెచ్చరించారు. లాక్డౌన్ అమలు ఉల్లంఘించిన వారిపై చర్యలకే పరిమితం కాలేదు గుంటూరు పోలీసులు. అత్యవసర పనులపై వచ్చిన వారికి కరోనా ముప్పు తెలుపుతూ శానిటైజేషన్ విధులు నిర్వహించి జేజేలు అందుకున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో నగరంలోని రైతు బజార్లు, మాల్స్లు, కిరాణా దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. లాక్డౌన్ అమలు విధుల్లో ఉన్న పోలీసులు కేవలం తమ విధులకే పరిమితం కాలేదు. రాకపోకలు సాగించిన కొనుగోలుదారులకు శానిటైజేషన్ చేసి వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రజల మన్ననలు పొందారు. అమరావతి రోడ్లో స్వచ్ఛంద సేవ చేసిన పోలీసులను అధికారులతో పాటు అందరూ అభినందించారు. ఇరవై మూడవ డివిజన్లోని నగరంపాలెంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం జరిగింది. డివిజన్ టీడీపీ అభ్యర్థి గంటా పెద్దబ్బాయి నేతలు లాంవర్ధన్ రావు ఆనంద్ ఆధ్వర్యాన జరిగిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ మేయర్ అభ్యర్థి నాని, 23వ డివిజన్ నేత మౌనిక పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్లోని సుమారు 10,000 మంది పేదలకు అన్న వితరణ, మాస్కులు, తోమతెరలు ఉచితంగా అందించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని నాని మౌనిక సూచించారు. గంటా పెద్దబ్బాయి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇంకా మరిన్ని సేవలు తెలుగుదేశం పార్టీ నుంచి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అన్ని డివిజన్లో కూడా మేము చేస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం. అందరం కూడా కలిసి 23వ వార్డు తరపున ఇక్కడ ఉన్న సుమారు 10,000 మందికి ఫుడ్, హోమియోపతి మెడిసిన్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దాంతోపాటు ఏంటంటే దోమతెరలు, మాస్కులు ఫ్రీగా పంచుతున్నాం అన్నమాట. వాళ్ళ బేసిక్ నీడ్స్ అనేది కొద్దో గొప్ప పూర్తి చేయాలి. వాళ్ళకి మినిమం అవగాహన అనేది ఈ వైరస్ని ఎలా ఎదుర్కోవాలి, అందరం కలిసి ఐకమత్యంగా అనే దాని గురించి అవగాహన కల్పించడానికి అందరం కూడా కృషి చేస్తున్నాము. లాక్డౌన్ను గుంటూరు నగరంలో పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. గత వారం క్రితంతో పోలిస్తే ప్రజలు రోడ్లపైకి రావడం కొంత మేర తగ్గింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ఎండలో సైతం విధులను నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు రాష్ట ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. చౌకటి పొల వద్ద ఒకేసారి జనాలు గుమ్మి కూడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సచివాలయ వాలంటీర్లు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అయితే పలు రేషన్ షాపులను తహసీల్దార్ మోహన్ రావు పరిశీలించారు. కార్డుదారులు ఆందోళన చెందవద్దని, అందరికీ బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తామని చెప్పారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఆదేశాల మేరకు మరి సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కోనశేశ్వర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు శామ్యూల్ అనంత్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా నిన్న అందరి డైలర్లతోటి మరి అందరి తహసీల్దార్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు 15 రోజుల పాటు, ఏప్రిల్ 15 వరకు కూడా సరుకులు అందరికీ అందజేయడం జరుగుతుంది. కార్డుదారులు ఎవరూ కూడా
ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అందరూ కూడా రోజు కొద్ది మంది వచ్చి తీసుకున్నట్లయితే ఇంత పెద్ద క్యూ కూడా లేకుండా ఉంటుంది. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రత్యేక కార్యక్రమం కాబట్టి మరి మీడియా ద్వారా అందరి గుంటూరు కార్డు హోల్డర్స్ కూడా విజ్ఞప్తి, దయచేసి రోజు కొద్ది మంది వచ్చి తీసుకున్నట్టయితే క్యూ లేకుండా ఉంటుంది. అదేవిధంగా 3 అడుగుల దూరం కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి 15 వరకు ఉన్నటువంటి అవకాశాన్ని రోజు కొద్ది మంది వచ్చి 3 అడుగుల దూరం మెయింటైన్ చేస్తూ మరి మీ ఆరోగ్యాన్ని ఒక పక్క కాపాడుకుంటూ ఒక పక్కన బియ్యము నిత్యావసర సరుకులు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 38వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు నగరంలో ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో నేతల నివాస ఆవరణలోనే ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల అభ్యున్నతికి నాంది పలికిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ అని టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమేడు నాని అన్నారు. అశోక్ నగర్లోని తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 38 సంవత్సరాల క్రిందట అన్న నందమూరి తారకరామారావు గారు పేదవాడికి కూడు కూడా నీడ ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఆయన చేశారు. 2 రూపాయల కిలో బియ్యం కానీ చాలా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి హత్తుకుని ఆయన చేశారు. ఆయన ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారి యొక్క స్మృతులు మేము తెలుసుకుంటున్నాం. అట్లాగే టీడీపీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని మిచియార్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు అన్నారు. పశ్చిమలోని తన నివాసంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. 4 దశాబ్దాల క్రితం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రెడ్ టేప్, నియంత్రిత పొగలు వీటన్నిటిపై కూడా తిరుగుబాటు చేసి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆనాడు తెలుగుదేశం బావుటాన్ని ఎగురవేయటం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నూతన సంస్కృతిని, నూతన రాజకీయ వ్యవస్థను కోరుకోవడం జరిగింది. మదరాశిలిగా పిలువబడిన తెలుగువారికి తెలుగుదేశం పార్టీని స్థాపించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుదే అని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హిదాయత్ అన్నారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో, చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పునర్వైభవం కోసం మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. యాచకులు రోడ్లపై జీవించే వారి ఆకలిని తీర్చేందుకు ఎల్ఫన్ ఎన్జీఓ సంస్థ ఆహారాన్ని సమకూర్చేందుకు శ్రీకారం చుట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిరాశ్రయులకు పులిహోర పొట్లాలను అందజేశారు. ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క బాధ్యతగా బెగ్గర్స్కి కానీ లేకపోతే డైలీ కూలీ వాళ్ళకి కానీ లేకపోతే గాంధీ రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరూ తమ ప్రతి పౌరుడు ఈ యొక్క ఈ ఉగ్రత నుంచి మనం బయటపడటానికి ప్రతి ఒక్క మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆశావాహులు ఎవరైతే నిస్సహాయస్థితులు ఎవరైతే ఉన్నారో వారికి రోజు 3 రోజుల నుంచి మేము ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతో కొంత మానవతా దృక్పథంతో కలెక్టర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు హెల్ప్ చేయడం కోసం ఈ విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అశోక్ నగర్ దేవాపురంలోని రేషన్ షాపులను మిచ్చాడ్ చైర్మన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చంద్రగిరి యేసురత్నం పరిశీలించారు. రేషన్ కోసం కార్డుదారులు బారులు తీరి ఉండడం గమనించి అందరికీ రేషన్ అందుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పఠాన్, సైదా ఖాన్ ఇతర నేతలు పాల్గొన్నారు. అక్కడ బస్తాలు ఉన్నాయమ్మా. లాక్డౌన్తో ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న రిక్షా పుల్లర్స్కు మరియు రోజువారీ కూలీలకు హోప్ సంస్థ ద్వారా సుమారుగా 100 మందికి ఆహార పొట్లాలను నిన్న రాత్రి పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిరోజు మా సంస్థ ద్వారా నిర్వహిస్తామని హోప్ వ్యవస్థాపక అధ్యకులు పబ్బలెట్టి ప్రసాద్ తెలియజేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.